హార్ట్ అటాక్ ఎందువల్ల వస్తుంది? దానికి రిస్క్ ఫ్యాక్టర్స్ అనలైజ్ చేస్తే ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఎప్పటి నుంచో ఐడెంటిఫై చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉండడం, రెండవది షుగర్ ఉండడం, డయాబెటీస్, మూడవది ఫ్యామిలీ కొన్ని మంది ఫ్యామిలీస్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ప్రాబ్లం ఉంటుంది జెనెటికల్ ప్రాబ్లం వల్ల. సో వాళ్ళల్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉంటుంది, అంటే వాళ్ళకి ముందు రావాల్సిన వయసు కన్నా కొంచెం ఎర్లీగా హార్ట్ అటాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం, లేదా క్లోజ్ రిలేటివ్స్ రక్త సంబంధీకుల్లో ఫ్రీక్వెంట్గా హార్ట్ అటాక్స్ తోటి చనిపోయిన హిస్టరీ ఉండడము, లేదా యాంజియోగ్రామ్ చేయించిన తర్వాత బైపాస్ సర్జరీనో స్టంటో వేయించిన సందర్భాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం కొలెస్ట్రాల్, వాళ్ళ ఫ్యామిలీస్లో కొలెస్ట్రాల్ ఎక్కువ రన్ అవ్వడం వల్ల ఆ ఇబ్బంది, ఆ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ట్రెడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవి కాకుండా మూడోది, నాలుగోది స్మోకింగ్ అన్నమాట, ధూమపానం, వీటి వల్ల కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. ఈ నాలుగు కాకుండా కొన్ని న్యూయర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని కొన్ని ఐడెంటిఫై చేశారు. వీటన్నిటిని పక్కన పెడితే మనం ఇండియాలో బాగా మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే యంగ్ ఏజ్లో, యుక్త వయసులో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం. యూజువల్గా 40 ఏళ్ల లోపు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం చాలా అరుదు, కానీ ఫ్రీక్వెంట్గా మనం ఈ మధ్య ఎక్కువ యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ రావడం చూస్తున్నాం. ఒక ప్రాబ్లం ఏంటంటే ఓల్డ్ ఏజ్లో ప్రాబ్లం వస్తే మనం వాళ్ళని ఒక 10-15 ఇయర్స్ వరకు మనం మేనేజ్ చేయగలిగితే సరిపోతుంది, కానీ యంగ్ ఏజ్లో హార్ట్ ప్రాబ్లం వస్తే వాళ్ళని మనం 40-50 ఇయర్స్ వరకు సర్వైవల్ పెంచడం అనేది ఒక మన మెడికల్ ఫ్రెటర్నిటీ మీద బర్డెన్ లాగా ఉంటుంది. రెండవది అన్ని రోజులు మెడిసిన్స్ రెగ్యులర్గా వాడడం, ఇదంతా కూడా ఫైనాన్షియల్గా వాళ్ళకి బర్డెన్ ఉంటుంది. మూడోది వాళ్ళ హార్ట్ వీక్నెస్ వల్ల వాళ్ళు వర్క్ ఎఫిషియెంట్గా చేయలేరు మామూలుగా ముందు చేయగలిగిన, సో ఆ రకంగా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది. సో ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ బర్డెను, రెండోది వర్క్ ల్యాక్ ఆఫ్ వర్క్ వల్ల పడే ఫైనాన్షియల్ బర్డెను, మూడోది ప్రొలాంగ్డ్ డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి రావడం. ఇవన్నీ కూడా యంగ్ ఏజ్లో వచ్చే దాని లక్షణాలు అన్నమాట, యంగ్ ఏజ్లో వచ్చే దానివల్ల కాన్సిక్వెన్సెస్. అయితే ఈ యంగ్ ఏజ్లో ఎందుకు ఎక్కువ వస్తుంది, ఎస్పెషల్లీ మనం ఈ ఏషియన్ కంట్రీస్ అండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో మోర్ కామన్గా ఎందుకు చూస్తున్నాము అంటే, ఒకటి ఎక్కువ స్ట్రెస్ ఉండడము, రెండోది ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం చేంజ్ అవ్వడం. ఇంతకుముందు అంతా కూడా మనము తృణధాన్యాలు అవి ఎక్కువ తీసుకునేవాళ్ళం, ఇప్పుడంతా కూడా పాలిష్డ్ డైట్ ఎక్కువ ఉంటుంది. రెండోది ఎక్కువ ఫ్యాటీ కంటెంట్, వెస్టర్నైజ్డ్ డైట్ ఉండడం. బట్ వెస్టర్న్స్ కొంచెం వాళ్ళు డైట్ తీసుకున్న రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తారు, మనమేమో ఆ ఎక్సర్సైజ్ పార్ట్ని వదిలేస్తున్నాం, దానివల్ల మనకి బర్డెన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది కంపేర్డ్ టు వెస్టర్న్ కంట్రీస్ మన ఇండియన్ కాంటినెంట్లో.